తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో గ్రామ కార్యదర్శి జి సందీప్ గౌడ్ 19 న్యూస్ తో గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిపై మాట్లాడారు. గ్రామంలో ప్రతి పని కూడా బాగా చురుకుగా జరుగుతుందని, ఉపాధి హామీ పనులు, పల్లె ప్రకృతి, నర్సరీ, ఇంటి పనులు గ్రామ ప్రజలు సకాలంలో చెల్లిస్తున్నారన్నారు. గ్రామ సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈరోజు మా గ్రామానికి వచ్చేసిన 19 న్యూస్ వారికి ముందుగా మా కృతజ్ఞతలు. మా ఇప్పుడు మా గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమం తెలుసుకోవడానికి వచ్చిన 19 న్యూస్ వారికి ధన్యవాదాలు. మా గ్రామంలో మా సర్పంచ్ గారు, మా ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్స్ అందరితో కలిసి గ్రామాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. మొదటగా ఇప్పుడు నర్సరీని సందర్శించినట్లయితే, మేము ప్రస్తుతం నర్సరీలో 18 రకాల మొక్కలు పెంచడం జరుగుతుంది. ఈ నర్సరీని టెంపరీగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన మొత్తం షెడ్ వేసి అవన్నీ నిర్మించుకోవడం జరిగింది. మా వన సేవకు వాళ్ళందరూ కూడా బాగా సపోర్ట్తోనే మేము ఇదంతా చేయగలుగుతున్నాము. మండల్లో ఫస్ట్ టైం మా ఊర్లోనే 20 రైతు కళ్ళలు కూడా నిర్మించడం జరిగింది. అదే స్ఫూర్తితో ఇంకో 15 వరకు నిర్మించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. 100% సెగ్రిగేషన్ చేయడం జరుగుతుంది. నర్సరీ, డంప్ యార్డ్, క్రిమిటోరియం ఇవన్నీ 100% పూర్తి చేయడం జరిగింది. ఇంకా దీంట్లో మా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్, వార్డు మెంబర్స్ అందరూ సహకరించడం జరిగింది. వాళ్ళ కృషితోనే ఇదంతా చేయడం జరిగింది. అలాగే ఇంకా 100% ట్యాక్సెస్ కూడా మా డిపిఓఆర్ పెట్టిన లక్ష్యాన్ని మేము చేరుకోవడం జరిగింది. అన్ని విధాలుగా మాకు గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. నెల నెల మాకు వచ్చే ఫండ్ కూడా కరెక్ట్గా రావడంతో మేము అన్ని విధాలుగా గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాము. దీంట్లో భాగంగా ఊర్లో ఉన్న ప్రజలు కూడా మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేయడం వల్ల ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఏ ప్రాబ్లం లేకుండా ఉంది. అలాగే ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని అవి కూడా తొందరలో రెక్టిఫై చేస్తాము. ఈ ఊర్లో వారు ఇప్పటివరకు అయితే అందరూ మాకు అన్ని విధాలుగా సహకరిస్తారు. మనం ప్రస్తుతం నర్సరీలో ఉన్నాం. నర్సరీలో ఒక 80% వరకు మనకు జర్మినేషన్ కూడా ఇప్పుడు వచ్చింది. ఇంకా కొన్ని